హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారి, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న చారి సడన్గా జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? నేను ఫోటోగ్రాఫర్ సార్. నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునేవాడిని. నాకు లేట్ అయ్యేది, నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అనుమానం బాగా పడేది. అది బెదిరిద్దామని ట్రై చేసింది. గ్యాస్ని పోసుకుని చనిపోతాను, డబ్బులు ఇవ్వబోతాను, బెదిరి నువ్వు సత్తు సాగు బతుకు సబ్బావు అని. పోలీస్ స్టేషన్లో కూడా బాధాపతి చెప్పిన సార్, మా పిల్లలకు నేను ఏమైతున్నా రాస్తున్నదా, మొత్తం మా పిల్లలకు రాస్తా, నాకంటే ఏం అవసరం లేదు. నేను లేను సార్. 302 రాదే? 302 పెట్టింది సార్. అంటే మీరు ఆ సమక్షంలో ఉన్నట్లుగా వస్తుంది. నేను లేను సార్. అది సారి కాదు సార్, క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది. సార్ చెప్పండి సార్. నాకు నేను మళ్ళీ వచ్చినాక సార్, వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను, నేను వెళ్ళిపోయినా సార్ నర్సంపేటకి. హన్మకొండకి వచ్చిన భయపడి పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అయితే ఆమె ఏంటంటే బాగా, ఎందుకంటే మా అమ్మ నాన్నతో ఉండద్దు, మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని పెట్టలేదు. ఆమె అదేనట్టుగా, ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడైతే ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోరని చెప్పి ప్రతిరోజు నన్ను వేధించేసారు బాగా. చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఏ మహిళ కూడా అలా చెప్పలేదు. చెప్పింది సార్. అంటే మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని తీసుకెళ్తాను. ఏదేమైనా సార్, మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అది ఈ కొత్త ప్రపంచంలోకి రాగానే భరించలేకపోయాను సార్. ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ చేసేసారి చేసినాక పిల్లలు దిక్కు, మా అమ్మ నాన్న దిక్కు, నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడే సార్. రోజు డైలీ బాధపడేది, ఏడ్చేది. ఇప్పుడు ఎవరు లేరు సార్, అందరు చనిపోయింది సార్. ఇప్పుడు మా మామ చనిపోయాడు, మా అత్త చనిపోయింది, మా బామ్మడు చనిపోయాడు, మా చిన్న బొమ్మని మా చిన్న బొమ్మను ఒక్కున్నాడు, వాళ్ళ భార్య కూడా చనిపోయింది సార్. నేను పోయినాక నెల రోజులకే కరెక్ట్గా చనిపోయింది సార్. ఆమె వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. శనికావేశంలోనూ పరిస్థితుల ప్రభావంతోనూ నేరాలు చేసి జైలుకి వెళ్ళి అక్కడ మానసిక క్షోభ అనుభవించి తిరిగి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ చారి. చారి ఒక ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ ఒక చారి ఎందుకు జైలుకి వెళ్ళారు? అతని భార్య సూసైడ్ చేసుకుందా, లేదా ఇతనే హత్య చేశారా? ఒకవేళ హత్య చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాల్ని చారి నడి తెలుసుకుందాం. చారి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎలాంటి కష్టాలు పడ్డారు అనే విషయాలు కూడా చారి నుంచి అడిగి తెలుసుకున్నాం. చారి నమస్తే. హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారి, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న చారి సడన్గా జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? ఈ విషయాల్ని చెప్పే ముందు ఒకసారి మీకు మీరు పరిచయం చేసుకోండి, మీరు మీ కుటుంబం అనే విషయాన్ని. నేను ఫోటోగ్రాఫర్ సార్. నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునేవాడిని. అప్పుడు నేను వరంగల్ శివనగర్లో ఉండేవాడిని సార్. అప్పుడు అంటే 1995లో, అప్పుడే 93లో ఫెయిల్ అయింది అది. 95లో 2004లో మా ఆవిడ చనిపోయింది. అయితే ఎప్పటికీ నేను ఫోటోగ్రాఫ్ పోతే నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు లేట్ అయ్యేది, నువ్వు ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అనుమానం బాగా పడేది. అరే అని అట్లా కాదు, నేను వర్క్ చేసుకుంటేప్పుడు మన ఫోటోగ్రఫీలో అలా చేస్తే అట్లాంటి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒకరోజు తిట్టిన బాగా. ఇంకా తిడితే అప్పుడు మా నాకు తెలియకుండా ఆమెకు ఒక 50,000 రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ వేసినట్టు. అయితే నాకు తెలియకుండా మా అత్త వారులకు 50,000 ఇచ్చిండు. ఇచ్చినాక 2 సంవత్సరాలు ఒక ఫ్లాట్ కొన్నాను సార్. నేను మా మండల విషయం నర్సంపేటలో మండల విషయం ఫ్లాట్ కొన్నాను. ఆ ఫ్లాట్ డబ్బులు కావాలి, మరి నువ్వు డబ్బులు ఇవ్వవు అంటే అప్పుడు మా నాన్నకి ఇచ్చినా అని చెప్పి లాస్ట్ అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత. అరే నువ్వు అడకరా పోవని చెప్పి అక్కడ నేను ఇస్తావా వస్తావా అని మా మామూలు ఇంటికాడ, నా ఇంటికాడ కూడా కాదు, మా మామూలు ఇంటికాడ బెదిరించి అది బెదిరిద్దామని ట్రై చేసింది. గ్యాస్ని పోసుకుని చనిపోతాను, డబ్బులు ఇవ్వబోతాను, బెదిరి నువ్వు సస్త సాగు బతుకు తప్పవు అని మా మామ అన్నాడు. అక్కడే ఆల్రెడీ అక్కడనే ముసూరి చేసుకున్నది, అది గ్యాస్ని పోసుకొని చనిపోయింది. అప్పుడు నేను హన్మకొండ ప్రింటింగ్ వచ్చి నేను అది నాకు ఫోన్ చేసి ఇట్లా అయ్యింది అనగానే నా దగ్గరికి వస్తే వాళ్ళ మీద ఏ కేసు పడతా అని చెప్పి నా మీద వాళ్ళు తోసేసిండు. అక్కడ మహిళా సంఘాలు ఉన్నారంటూ. ఆ మహిళా చనిపోయింది మీ ఇంటి దగ్గర కాదు? మా ఇంటికాడ కాదు సార్, వాళ్ళ ఇంటికాడ, మా మామూలు ఇంటికాడ. అయితే చనిపోయిన తర్వాత అప్పుడు నేను పోగానే నువ్వు ఆ సమయంలో మీరు లేరు? నేను లేను సార్, హన్మకొండకు వచ్చిన ప్రింటింగ్ వచ్చిన. అయితే అక్కడికి వచ్చిన తర్వాత నేను పిల్లలు ఫోన్ చేయగానే మళ్ళీ ఇమీడియట్ వెళ్ళిపోయాను నేను ఇంటికి పోయినా. పోయినాక ఇట్లా జరిగింది, నువ్వు చార్జర్ బాగా పెట్టినావు అని వాళ్ళు మాట్లాడినట్టు. యాక్చువల్గా ఆ ఇంటి పక్కన కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండు, చెప్పేసిన మహిళా సంఘాలు అంటే వాళ్ళు చెప్పాలి అంటే చెప్తే ఆయనకు ఆస్తు ఉన్నది, సంపాదించింది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు మళ్ళీ ఆస్తి మళ్ళీ ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అటే పోతుంది, అట్లా కాదు నువ్వు ఆయనే కారణం అని చెప్పాలి, మీరు సాక్ష్యాలు ఇవ్వాలి చెప్పద్దు అని చెప్పి వాళ్ళు అది చేసిండు. అన్న తర్వాత మేమేం చెప్పామబ్బా, మాకు నువ్వు కొన్ని డబ్బులు ఇస్తే నేను ఏం చేయనీయం, మొత్తం కేసు లేకుండా చేస్తామని చెప్పి మహిళా సంఘాలు అప్పుడు చిలువ రజనీవర్ధన్ సర్పంచ్, మాజీ సర్పంచ్, వీళ్ళు మా మహిళా సంఘాలు
వాళ్ళు చేస్తే మీకేం డబ్బులు చేయాలంటే ఇచ్చేది మా పిల్లలకు ఉంటే డబ్బులు వేసుకుంటే బ్యాంకులు వేస్తే అని నేను చెప్పినట్టు. అయినసరికి వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళు చేసి వాళ్ళ మా మామది కూడా కేసు అసలు యాక్చువల్గా మా మామ కేసు పెట్టాలని రూలే అసలు నా ఇంట్రెస్టే లేదు. వాళ్ళు కేసు ఎట్లా ఉంటే ఆస్తి ఇట్లా అని చేయటాలకు అబ్బో మరి ఆస్తి పోతుంది కదా ఎట్లా పెట్టాల్సిందే అని పెట్టేసిండు. ఒకటి నేను పోలీస్ స్టేషన్లో కూడా బాధాపడి చెప్పిన సార్ మా పిల్లలకు నేను ఏమవుతున్నా రాస్తున్నదా మొత్తం మా పిల్లలకు రాస్తా నాకంటే ఏం అవసరం లేదు. చెప్పింది ఇంట్లో మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు. అవును సార్. చేసుకుంది కూడా మీ అత్తగారింటి మా ఇంటికి మా అత్తగారింటి కానీ కానీ ఆ సమయంలో మీరు లేరంటారు. నేను లేను సార్. 302 రాదే అట్లా అంటే చనిపోవడానికి కారణం మీరు ఈయనే టార్చర్ పెట్టి చంపిండు. 306 ఉంది 304 ఫస్ట్ 306 పెట్టింది సార్. 306 304B పెట్టింది సార్. తర్వాత ప్రొవిజన్ యాక్ట్ వస్తుంది. అయితే 302 అక్కడ 498 కూడా పెట్టింది సార్. 498 అదనపు కట్నం కోసం. అవును సార్. కానీ మీరు చెప్తాను 302 అక్కడ రాదే. 302 పెట్టింది సార్ వాళ్ళు. 302 పోలీసులు పెట్టరు కదా. ఏమో సార్ 302 పెట్టింది మాకు. అంటే మీరు ఆ సమక్షంలో ఉన్నట్లుగా వస్తుంది. నేను లేను సార్. అది నేనే కారాకుడు అని చెప్పి 302 పెట్టింది సార్. అప్పుడు మీరు కారాకుడు అన్న పెట్టినప్పుడు 302 రా 306 వస్తుంది లేదా 304B వస్తుంది. కానీ 302 పెట్టారంటే మీరు సమక్షంలో ఉన్నప్పుడేనే అనేది వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులు పెట్టినా కోర్టు ఆ సెక్షన్ నమ్మదు. మీరు లేరు అని ప్రూఫ్ చేసుకోవాలి కదా. అంటే అప్పుడు మనకు తెలియదు సార్ దీని గురించి ఏం టచ్ లేదు. నేను కొంచెం ఆస్తి మొత్తం రాపిస్తున్నా ఆకే డబ్బు లేకుండా అయిపోయినా. నేను కూడా అసలు పట్టించుకోలేదని. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు కోర్టులో మాట్లాడుతున్నప్పుడు మీ తరఫున అడ్వకేట్ ప్రూవ్ చేయాలి కదా. చేసింది సార్. చేస్తే ఆయన కరెక్ట్గా చేయలేదు సార్. ఆయన విశ్వనాథ్ అని మామూలు అయ్యారు ఆయన. ఆయన లేట్గా అయ్యేది అయితే ఏమైంది లేని నాకు అసలు అవగాహన లేదు దానికి. దానికంటే మీరు చారి గారు చాలా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్. చెప్పండి సార్. మీ అత్తగారింటి దగ్గర మీ భార్య చనిపోతే మీరు ఆ సమయంలో లేరని మీరు చెప్తారు. అవును సార్. ఆ టైంలో లేనప్పుడు 306 కానీ మీరు మీ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి 304B కానీ అంటే రౌరీ ప్రొబేషన్ యాక్ట్ కానీ లేదు 498A వస్తుంది. 498 పెట్టింది సార్. కానీ 302 ఎటువంటి పరిస్థితులు పెట్టరు. 302 అంటే మీరు ఫిజికల్గా అక్కడ ఉంటేనే 302 వస్తుంది. కానీ అక్కడ మీరు ఫిజికల్గా లేరు అని అంటున్నారు. అయితే అట్లా కాదు సార్. అయితే నాకు నేను మళ్ళీ వచ్చినా కదా సార్. వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను. నేను వెళ్ళిపోయినా సార్ నర్సంపేట కన్మకొండకు వచ్చిన భయపడి దానివల్ల నాకు 302 పెట్టింది సార్. నేను ఆల్రెడీ ఆమె చనిపోయిన సమయంలో మీరు వచ్చి నేను ఎంబడే వాళ్ళు కొడతారని భయపడి వెళ్ళిపోయాను. నేను నామినే పెడతాను వాళ్ళు నామినే నేను చేసి భయపడి నేను వెళ్ళి సమక్షంలోనే అంత కిరోసం పోసుకుందాం. నాకు సమక్షంలో చెప్పేసుకోవాలి సార్ మా ఇంటి మా అత్తవారింటి కన్నా. నేను వచ్చి అంటే పోసుకున్నాక అయిపోయినాక నేను పోయినా సార్. నేను పోయి నేనే హాస్పిటల్ తీసుకుపోయినా దాని మనం ఫోన్ చేయాలి ఇట్లా పోసుకున్నాను వాళ్ళు పట్టించుకోలేదు సార్. నేనే తీసుకుపోయినా సార్ హాస్పిటల్. అప్పుడు బ్రతికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అయితే అప్పుడు ఏం చెప్పారు సార్? మా భర్తది ఏమి తప్పలేదు అని చెప్పింది సార్. అప్పుడు నెక్స్ట్ కిరోసన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి కాపాడి నేనే తీసుకెళ్ళిపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ వచ్చి అప్పుడు రాలేదు సార్. అప్పుడు రాలే వాళ్ళు. అప్పుడు రాలేదు వీళ్ళు చెప్పలే కదా. అప్పుడు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నా వేరే హాస్పిటల్లో ఉన్నా ఉన్నాక మా మా బామ్మది ఇట్లా వచ్చి వాళ్ళ మీద ఎక్కడ పడతాను నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు. నేను భయపడి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా అట్లా భయపడాల వాళ్ళకు మళ్ళీ తెల్లారినాక పోలీసులు నన్ను తీసుకొచ్చిండు. అయితే నువ్వు ఉన్నావంటే నేను ఉన్నా సార్ అని చెప్పిన అక్కడ అన్నాక అప్పుడు నా మీద పెట్టేసింది సార్. అప్పుడు బతుకుందో బతికింది సార్. మూడు రోజులు బతికింది సార్. మరి అప్పుడు పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. స్టేట్ చేయలేదు అప్పుడు. అయితే చేసింది సార్ పోలీస్ రికార్డ్ చేసిండు. ఆమె చనిపోయే ముందు నేను పోయినా సార్ బయటికి పోయినాక. అప్పుడు వాళ్ళు మెజిస్ట్రేట్ తీసుకొచ్చింది సార్ లాస్ట్కి తర్వాత అన్నాక. అంతకుముందే మా మహిళా సంఘాలు మా అత్తవారులు వీళ్ళందరూ వచ్చి నీ ఆస్తి పోతుందని చెప్పి ఆమెకు మా మాటలు చెప్పినాడు. మా మాటలు చెప్పడానికి అమ్మ అట్లయితే నువ్వు మీ భర్త పేరు నేనే చెప్పాలి అని చెప్తే నా పేరు చెప్పింది అన్నట్టు. అంటే చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఏ మహిళ కూడా అలా చెప్పరే? చెప్పింది సార్. అట్లా చెప్పింది సార్. అట్లా మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని తీసుకొస్తాను. అంటే ఒకవేళ మీరు పెద్ద పాప 10 సంవత్సరాలు సార్ మా పాప. మీరు మర్డర్ చేశారని చెప్పినా మీ వేధింపుల వల్ల చనిపోయారని చెప్పినా రెండిట్లు ఏది చెప్పినా మీ ప్రాపర్టీ పిల్లలకి వస్తుంది అనే విషయం అవును సార్. కానీ మీరు హత్య చేశారు అంటే మిమ్మల్ని శిక్షించాలనే ఉద్దేశం ఆమెకు ఉంటుంది. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఉన్నారంటే కరెక్టే సార్. అయితే ఆమె ఏంటంటే బాగా ఎందుకంటే మా అమ్మ నాన్నతో ఉండద్దు మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని అగ్గపెట్టాలకు ఆమె అదేనట్టుగా ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడు ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోవడం చెప్పి ప్రతిరోజు నన్ను వేధించేది సార్ బాగా అట్లా. దానివల్ల నా మీద కోపం అన్నట్టుగా. మా పాప 10 సంవత్సరాలు ఉంది సార్. అప్పుడు మా పాప మొత్తం తెలుసు. అందుకే నా దగ్గరికి వాళ్ళు వచ్చేది అన్నట్టు. మా పాప నా దగ్గరికి వచ్చేది ఎప్పటికీ మా పెద్ద పాప వచ్చేది. అదేవిధంగా నేను బయటికి పోయిన తర్వాత కూడా నేను వాళ్ళని దగ్గర ఇచ్చిన నా దగ్గర ఉండాలన్నమాట. ఆ రోజు పాప ఉన్నది 302 పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. చనిపోయిన టైంలో విట్నెస్ ఎవరు ఉన్నారు అక్కడ? అక్కడ అదే చెప్పలేదు సార్. మహిళా సంఘం వాళ్ళు ఉన్నారు ప్లస్ ఆ ఏరియా వాళ్ళు ఒక పెద్ద మనిషి. పాప ఎవరు లేరు? మా పాప ఉన్నది. మీ పాప ఉంది? మా పెద్ద పాప కూడా ఆల్రెడీ మా డాడీ తప్పలేదని కూడా చెప్పిండు జడ్జిమెంట్లో. అయితే లాస్ట్ మూమెంట్ ఏంటంటే వీళ్ళు మహిళా సంఘం కదా వీళ్ళు నా పేరు చెప్పించినట్టు అట్లా చనిపోయే ముందు నా పేరు చెప్పించు నువ్వు ఆస్తున్నది ఆస్తి కనుక నువ్వు కనుక చెప్పు ఆయన పేరు చెప్పబోతే ఆస్తి మొత్తం ఆయనకే పోతుంది
అప్పుడు పిల్లలు ఆగమవుతారు, ఆయన పెళ్లి చేసుకుంటే ఈయన పట్టించుకుంటారా అని చెప్పేసి అట్లా చెప్పేసరికి నా పేరు చెప్పవలసి వచ్చింది మా ఆవిడ. అట్లా చెప్పేసిన తర్వాత అప్పుడు మా పాప కూడా, నేను కోర్టులో కేసు అయింది కదా మొహబ్బద్లో, అక్కడికి వచ్చి కూడా మా పాప కూడా చెప్పింది మా డాడీ మంచివాడు, మా డాడీ అట్లాంటి వాడు కాదని కూడా చెప్పింది మా బేబీ, మా పెద్దమ్మాయి. సరే, అట్లా ఫోటోగ్రాఫర్గా మీ జీవితంలో మీ భార్య ఆత్మహత్య చేసుకోవడం అని మీరు అంటున్నారు, కోర్టు మాత్రం మీరు మర్డర్ చేశారండి అని కోర్టు. ఏదైనా సరే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అది ఈ కొత్త ప్రపంచంలోకి రాగానే అనిపించింది? బయటికి రాగానే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది? జైల్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసిన సార్, ఊహించిన పరిణామం కదా జైలు అనేది, ఊహించని బాగా అనుభవించింది సార్. మా మొత్తం అంటే ఇక భరించలేకపోయాను సార్, ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ చేసినట్టు చేసినాక పిల్లలు దిక్కు, మా అమ్మ నాన్నలు దిక్కు, నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడ్డా సార్. రోజు డైలీ బాధపడేది, ఏడ్చేది ఇక. ఏడ్చినాక ఇక మన సార్లు కూడా మన జైల్ డిపార్ట్మెంట్ కూడా నేను చదువుకున్నందుకు, వరే నువ్వు చదువుకున్నావే అని మంచి వర్క్ చేయాలని చెప్పేసి ఆఫీస్ వర్క్ చేయించింది సార్. నాకు కంప్యూటర్ వర్క్ చేసాను నేను ఆఫీస్ వర్క్లో. జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు అన్నగారు వచ్చేవారు? వచ్చింది సార్. మా అమ్మ వచ్చేది. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారా? పెట్టలేదు సార్, పెట్టలేదు. నర్సం పెట్టలేదు, మా అక్కడే నర్సం పెట్టి. మా అక్క ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోయారంటారు? మా నాన్న చనిపోయింది సార్. మరి చూడడానికి వచ్చారా? వచ్చి నేనే పోయినా సార్, ఎందుకంటే మాకు ఎస్కార్ట్ పేరు వెళ్తారు సార్. ఎస్కార్ట్ పేరు ద్వారా ఇంటికి పోయినా, ఇంటికి చూసిన దాన సంస్కారం అయిపోయేదానికి ఉంచి అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడికి, తీసుకొచ్చి లోపడేసినట్టు. మళ్ళీ నేను ప్రతి సంవత్సరం ఒకసారి బయటికి పోయేది, 1 మంత్ పెరడు ఉంటుంది సార్ మాకు. పెరడు ఇంటికి పోయి వచ్చేదన్నట్టు, ఇంటికి పోయి పాపలు కూడా చూసుకునేది వచ్చేది సార్. కానీ సంపాదించిన డబ్బులు ఏమి ఉంటాయి కనుక మా పాపలకి ఇట్లా ఇచ్చేది. అంటే మీ భార్య చేసిన తప్పుకి ఇలా మీరు చేసిన తప్పుకో అదే సార్, పిల్లలు చాలా అన్యాయంగా అనాథలు అయిపోయింది సార్. అనాథలు అయ్యారు కదా, మరి ఆ పరిస్థితి అనుకున్నప్పుడు ఏమనిపించింది? వాళ్ళు చెప్పేవారు వచ్చి సార్ జైలుకు ములాఖాతుకు వచ్చేవారు? వచ్చారు సార్. ఏం చెప్పేవారు? చెప్పేసి మేము మా తాత కోపడతాను, కొడతాడు, ఇట్లా చేసి మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పేశారు వాళ్ళు. స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది ఉంది అయితే గవర్నమెంట్ స్కూల్లే చదివింది సార్, ఎందుకంటే మన సార్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. స్కూల్లో సాధారణంగా పిల్లలు అంటుంటారు కదా మీరు నాన్న జైలు చేసి. అదే సార్, అది అని వాళ్ళు బాగా ఆవేదన పడేది అన్నట్టు. మా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏడ్చేది నన్ను. ఏడ్చిన తర్వాత మళ్ళీ సార్తో చెప్పుకొని, సార్ ఎట్లా సార్ పరిస్థితి ఇట్లా చదవలేకపోతున్నా అంటే మేము చదివిస్తాం లే అబ్బా, ఏం లేదు బాధపడకుండా అని చెప్పేసి ఆ స్కూల్లో చెప్పేసి వాళ్ళు పంపించారు సార్. గవర్నమెంట్ స్కూల్లే ఇక్కడ పంపి చదువుకున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. మా అంటే డైలీ ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది? 10 సంవత్సరాలు పడ్డా సార్. 10 సంవత్సరాలు కంప్లీట్ చేశారు? 7.5 సంవత్సరాలు చేసినా సార్. 7.5 సంవత్సరాలు చేయగానే జీవో ఇచ్చింది సార్, కేసీఆర్ గవర్నమెంట్ రాగానే జీవో ఇచ్చారు. మంచిది అంటే సత్వర వాడతాను మంచిగా చేసిన వల్ల వాళ్ళు జీవో ఇచ్చి బయటకు వచ్చినాం. మార్చి నేను 2016 మార్చి 29 రిలీజ్ అయ్యాను సార్. ఏప్రిల్ 20 తారీఖు అంటే 2016 ఏప్రిల్ 20 తారీఖు మా దగ్గర పనిచేసి మేము జాబ్లు ఇస్తాం అని చెప్పేసి మన డీజీ గారు దయ వల్ల 7.5 సంవత్సరాలు జైల్లో ఏం నేర్చుకున్నారు? నేను ఇక కంప్యూటర్ వర్క్ చేసిన సార్, ప్లస్ సోప్ ఫ్యాక్టరీ చేసిన, సోప్ తయారు చేయడం, ఇంకోటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేయడం, ఇవన్నీ చేసిన సార్. అంటే ఇవన్నీ నేర్చుకున్నారు, మానసికంగా మీరు దృఢంగా అయ్యారా లేదా? ఇక మానసికంగా అంటే చాలా బాధపడ్డాం, కొన్ని రోజులు బాధపడ్డాం సార్. చాలా ఒక 4 సంవత్సరాలు అయితే భరించలేకపోయినాం సార్, ఇక ఉండలేకపోయినాం. 4 సంవత్సరాల తర్వాత ఇక జీవోస్తలేమా అని వాళ్ళు ధైర్యం చెప్పే ధైర్యాన్ని బట్టి మనం కొంచెం ఆ వర్క్ మీద డిపెండ్ చేయవలసి వచ్చింది సార్. అంతేగాని భార్య ఇల్లు వేధించకూడదు అనేది నేర్చుకోలేదా? చేసుకుంటే ఎందుకు చేయించుకోం సార్, చేసుకుంటాం కానీ ఆలోచించేది అప్పుడు ఏడిచేది కాసేపు అప్పుడు కొన్ని సార్ మళ్ళీ తర్వాత. ఎందుకంటే అది ఆలోచించుకుంటూ పోతా అంటే మనకు మనం ఇక మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. చాలామంది పిచ్చోళ్ళు కూడా అయిపోయింది సార్ లోన, అది అట్లా పిచ్చోళ్ళు కూడా అయింది సార్ లోన. ఎందుకు? అదే ఇదా ఇట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి పిల్లలు ఒక దిక్కు, మా అమ్మ నాన్నలకి దిక్కు, మనము దిక్కు, దీనివల్ల ప్రాబ్లం ఎంత ప్రాబ్లం మనం షేర్ చేయవలసి వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ పిచ్చోళ్ళు అయిన రోజు కూడా ఉన్నాయి చాలామంది. కాకపోతే అవన్నీ నేను చేసుకోకుండా నా పని నేను చేసుకుంటూ మా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ డబ్బులు ఏమైనా మనం వసూలు చేసిన పోతుంది మనం అని చెప్పి కలెక్ట్ ఉంటాయి కదా సార్, మా జీతం వచ్చినాం ఆ డబ్బులు పంపించుకుంటూ వాళ్ళను అది చేసిన సార్. ఎందుకంటే వాళ్ళు వారానికోసారి మా దగ్గరికి వస్తుంటే అదే హ్యాపీగా ఫీల్ అయింది సార్. అంటే వాళ్ళు జైలుకి వస్తే మేము చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్స్ అలాగే ఫీలింగ్ ఏడిచేది సార్ రోజు, ఎప్పటికి వాళ్ళు వచ్చినప్పుడు ఏడిచేది సార్. నేను వారంలో వారం వచ్చేది ఇట్లా, మా అమ్మ ఒక వారం వచ్చేది, మా పాపలను పట్టుకుని ఒక వారం వచ్చేది, మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. ఇక మా నాన్న 3-4 సంవత్సరాలు వచ్చింది కానీ తర్వాత చనిపోయింది సార్. ఇంకా ఎందుకంటే బాధ తట్టుకోలేదు అది జరిగింది. ఇక నేను 2016 రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలని అంటే నాకు కెమెరా కెమెరా అన్నీ పోయినాయి కదా సార్. ఏం చేయాలని ఆలోచించుకుంటూ చేస్తుంటే ఇక వీళ్ళే మన డీజీ గారి దయ వల్ల, ఆ దేవుడు ఆయనకు రుణపడ్డాను నేను, ఆయన అతని దయ వల్ల మాకు మీకు జాబ్ ఇస్తాం, మీరు జీవనోత్పత్తి కల్పిస్తాం, మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాకు జాబ్ 8,000 జీతం ఇచ్చింది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత 8,000 ఇచ్చింది సార్ జీతం, తర్వాత 12,000 అయింది. దాన్ని పోషించుకుంటూ కొన్ని మాకు ఒక ఇల్లు ఉన్నాయి సార్, ఆ ఇల్లు అమ్మేసింది సార్, అమ్మేసి మా పెద్ద పాప పెళ్లి చేసినాం పోయిన సార్. తర్వాత కొన్ని డబ్బులు మీకు వెళ్తే మా చిన్న పాప మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేసిన సార. మొన్న మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు చనిపోయారు మీరు చెప్తున్నారు? అవును సార్. డెడ్ బాడీ చూడడానికి వచ్చినప్పుడు ఎస్కార్ట్తో మీ బస్తీ వాసులు వాళ్ళందరూ మీకు ఏ విధంగా ఏమంటే అంటే నా మా గురించి తెలుసు సార్, నా గురించి అందరూ తెలుసు సార్ అక్కడ.
దరిదాపుగా నా గురించి అక్కడ తెలుసుకున్న కూడా అలా ఉంటారు సార్. అక్కడ ఏరియాలో వాళ్ళ ఏరియాలో కూడా అట్లా ఉంటారు సార్. అట్లా ఎవరేమని నేను అసలు నేను తప్పు చేయలేదు కదా, అందుకే నన్ను ఎవ్వరేమని లేదు. అట్లా ఎన్నోసార్లు పోయినా సార్, ఒక 10 టైమ్స్ పోయినా సార్, 10 సార్లు పోయినా అక్కడ నిరసం పెడదు. పోయి మా పిల్లలు, నేను పోవాలని మా పిల్లలు అక్కడికి నా దగ్గరికి వచ్చేది, వచ్చి నాతో ఉండేది. నేను పోయేంత వరకు మాతో ఉండి వెళ్ళిపోయేది. నేను మళ్ళీ లోపల రాగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పోయినట్టు నరసం పెడు సార్. అక్కడ వాళ్ళ అమ్మగారి నరసం, మా అత్తవారి నరసం పెడితే మాది నరసం పెడతారు. అట్లా ఇప్పుడు ఎవరు లేరు సార్, అందరు చనిపోయింది సార్. ఇప్పుడు మా మామ చనిపోయాడు, మా అత్త చనిపోయింది, మా బామ్మడు చనిపోయాడు, మా బా మా చిన్న బొమ్మలో మా చిన్న బొమ్మలు ఒక్కున్నాడు. వాళ్ళ భార్య కూడా చనిపోయింది సార్. నేను పోయినాక నెల రోజులకే కరెక్ట్గా చనిపోయింది సార్ ఆమె. పోయినప్పుడు ఆయన మీకు వేసేయండి సార్, ఆమె ఊరేసుకుని చనిపోయింది ఆమె. మా బామ్మడి వాళ్ళ భార్య, ఆయన కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు అక్కడ ఆయన ఇప్పుడు జైల్లో నుంచి వచ్చిన తర్వాత సార్ జీవో వచ్చింది బయటికి రాగానే ఆ రోజు ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఇక అంటే బయట ప్రపంచం చూసేలకు ఎక్కడ ఎన్నిలేని సంతోషం అనిపిస్తారు. అక్కడ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాళ్ళు వచ్చి నన్ను కావాల్చుకోవడం చూస్తుంటే అసలు ఎందుకు రా ఈ బ్రతుకు, అనవసరంగా ఎంత మంచి బ్రతుకున్నాం అది చేసుకున్నాం వేస్ట్గా అని ఇట్లా బాధపడడం సార్. బాధపడిన తర్వాత ఏదో చేయాలి మనకు కలిసి, ఎందుకంటే మా పిల్లలు బాగా చూసుకోవాలి, మనం వాళ్ళ బాగా చూస్తేనే మనం బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నేను చేసుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ జాయిన్గా అయినా సార్. అయిన తర్వాత కెమెరా కూడా తీసుకున్నాను సార్. మళ్ళీ D7000 కెమెరా తీసుకొని మళ్ళీ ఫోటోగ్రాఫ్ కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ చేసుకుంటూ ఇది ఈ జాబ్ చేయగానే పోయినాక మళ్ళీ ఫోటోగ్రాఫ్ చేస్తున్నారు. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచారు? ఇక నేను పోయినాక ఇమ్మడి మా ఇంటికి వచ్చింది సార్. మా దగ్గరే ఉంచుకున్నాం. అయిపోయిన తర్వాత ఒక సంబంధం చూసిన హైదరాబాద్ సంబంధం చూసి పెళ్లి చేసిన సార్. నేనే పెళ్లి చేసిన వీళ్ళు కూడా వచ్చింది సార్, మన అధికారులు కూడా వచ్చింది సార్ పెళ్లికి. నెక్స్ట్ మొన్న పోయిన ఫిబ్రవరి 22 కూడా పెళ్లి చేసిన సార్. చిన్న అమ్మాయి పెళ్లి చేసిన, అది మేనా అల్లుడికే చేశాను సార్. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల్ని మీరు పెళ్లి చేశారు, చాలా సంతోషం. పెళ్లి చేస్తున్న టైంలో అంటే రెండో సంబంధం మీకు మేనేజర్ ఎక్కుంటున్నారు, మొదటి సంబంధం అప్పుడు మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చారు అన్న ఎక్కడ ఇబ్బంది పడలేదు? పర్లేదు సార్, వాళ్ళు ఎప్పటికి వస్తున్నారు కదా, నా దగ్గరికి వచ్చేది సార్ ఎప్పటికీ. అబ్బాయి తరఫున చెప్పారా ముందు? మా అంటే వాళ్ళు చెప్పి తెలుసు సార్ వాళ్ళకు. ఫస్ట్ చెప్పిన తర్వాతనే మేము సంబంధం చూసినాం సార్. అది మేము మాకు మధ్యవర్తి ఉన్నోళ్ళే చెప్పిండు క్లియర్గా, వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయన ఆధారం అని చెప్పేసి చెప్పింది సార్ వాళ్ళు. వాళ్ళు చెప్పంగానే ఓకే పర్లేదు, మాకు సంబంధం ఉన్నది, అమ్మాయి మంచిగా మాకు ఉండాలని వాళ్ళు చేసుకున్నారు సార్. జైలుకి పెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇప్పుడు, ఎందుకంటే పిల్లల పెళ్ళి, ఎందుకంటే మన పిల్లలకు మన ఏం పెళ్లి చేసినానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకు అట్లా చాలా సంతోషపడ్డాను. మా పాపలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే నువ్వు జైలుకి వచ్చినా కూడా నా మా పెళ్లి చేసిన డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా చెప్పండి చారి గారు, సార్ శనికావేశంలోనూ ఇందులో మీ ఆ వైఫ్ చేసుకోవడం సార్, రోడ్డు మీ కుటుంబం అంతా చిన్నవైన వైపు అంతవరకు చక్కగా ఉన్న మీ కుటుంబం అంతా, మీరు జైలుకి వెళ్ళడం, తల్లి చనిపోవడం, పిల్లల బంధువుల దగ్గర పెరగడం, ఇటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్? మేము అలా చేస్తే ఎన్ని ప్రాబ్లం పడ్డాం, మా ప్రాబ్లం ఏంటో ఎంత పడ్డామని చెప్పి వాళ్ళ బాధలు కూడా వాళ్ళకి చెప్పేస్తాం సార్. మేము ఎదురు వ్యక్తులకి ఏమన్నా గొడవ అయిందనుకో, బాబుకి ఇది పరిస్థితి, భార్యలకి ఇట్లా అనుకుంటే ఇది పరిస్థితి, ఇది మేము చాలా అనుభవించినాం, మా అనుభవం మీకు రావద్దు, మా బాధలు మీకు రావద్దు అని చెప్పేసి మంచిగా ఉంటే కాంప్రమైజ్ ఏదో మంచిగా మంచిగా ఉండి మీరు మంచిగా బ్రతకాలి అని చెప్పి చెప్పేస్తాను సార్. ప్రతి ఒక్కరు అదే చెప్పేస్తాను సార్. నేను అక్కడ కూడా మా ఏరియాలో కూడా అట్లా ఏమైనా చిన్న గొడవైనా కూడా ఎందుకే బాబు తలకాయ నొప్పి, మేము అనుభవించి చాలు, మీరు కూడా అలా అనుభవించకండి అని చెప్పి చెప్పేస్తున్నాం సార్. శనికావేశంలో చేసిన నిర్ణయాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడానికి ప్రత్యక్ష నిదర్శనం చారి కుటుంబం. చక్కగా ఇద్దరు ఆడపిల్లలతో ఫోటోగ్రాఫర్గా కొనసాగుతున్న జీవితంలో ఆమె చేసుకున్న శనికావేశ నిర్ణయం వల్ల చారి జైలు పాలవడం, పిల్లల బంధువుల ద్వారా వెళ్ళడం అన్నది జరిగింది. కానీ కాలక్రమంలో ప్రభుత్వ జీవో రావడంతో చారి బయటికి రావడం, ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిచ్చేయడం అనేది చాలా సంతోషకర విషయం. కానీ చారి చెప్తున్న మాటలో చాలా స్పష్టంగా తెలుస్తుంది, కుటుంబంలో కలహాలు అనేది సాధారణంగా వస్తుంటాయి, ఆ చిన్న చిన్న కలహాల వల్ల కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమే, కలహాలు పెద్ద చాలా పెద్దవి తెలుసుకోవడం, దాని తర్వాత మనం తీసుకున్న నిర్ణయాల వల్ల పిల్లలు అనాథలు అవుతారన్న విషయాన్ని చారి కుటుంబం మనకు ఒక నిదర్శనం కనిపిస్తుంది. చారి మాట చెప్పే మెసేజ్ కూడా అదే కనిపిస్తుంది. ఇది ఈ వారం చారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.